బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారుతుండంతో కేసీఆర్ ఇంటి నుంచి గులాబీ నేతలకు ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి గులాబీ బాస్ వద్దకు రావాలని మాట్లాడి వెళ్లాలని సూచిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇదంతా కలయా నిజమా అని పార్టీ నేతలు షాక్ అవుతున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కోసం రోజులు నెలలు తరబడి వేచి చూసినా దొరికేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అధికారం చేజారగానే బాస్కు ఇప్పుడు గుర్తొచ్చామా అని చర్చించుకుంటున్నారు మొదటి నుంచి కేసీఆర్ తీరు ఇలాగే ఉంటే బాగుండేదని పార్టీలో చర్చ జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు అయితే ఎమ్మెల్యేలు నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండడంతో వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నాడు అందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తున్నారు ఫామ్ హౌస్కు వచ్చి కలిసిపోవాలని సూచిస్తున్నారు ఏ రోజుకు ఎవరు రావాలనే షెడ్యూల్ సైతం ఫిక్స్ చేసి మరీ పిలుస్తున్నట్లు సమాచారం వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది అధికార పార్టీ ఏదో ఒక రంగంలో లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని వాటికి లొంగొద్దని ధైర్యంగా ఉండాలని చెబుతున్నట్టు సమాచారం అంతేకాదు వచ్చిన వారితో కలిసి లంచ్ చేయడం సుదీర్ఘంగా చర్చిస్తుండడం కొజమెర్పు పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది బహిరంగ సత్యం ఆ పార్టీ నేతలే పలుమార్లు అధినేత తీరుపై విమర్శలెక్కు పెట్టారు ప్రగతి భవన్ నుంచి పిలుపు కోసం నెలల తరబడి ఎదురుచూసేవారమని కాలం గడిచిపోయేది కానీ పిలుపు మాత్రం రాకపోయేదని చెప్పేవారు దీంతో నాయకులు కేడర్ పార్టీకి దూరమయ్యారని పేర్కొంటున్నారు ఇప్పుడు ఉన్నట్టుగా మొదటి నుంచి ఇదే ధోరణి కేసీఆర్ కొనసాగిస్తే పార్టీకి ప్రస్తుతం ఎటువంటి గడ్డు కాలం వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా మార్పు వచ్చి మంచిదేమోనని పేర్కొంటున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో పార్టీ కేడర్ నైరాశ్యంలో ఉంది దీనికి తోడు ఎమ్మెల్యేలు కీలక నాయకులు పార్టీలు మారుతున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు అధినేత ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది కీలకంగా మారింది పార్టీ కమిటీలు వేయకపోవడం ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నేతలకు గుర్తింపు ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు పార్టీ మార్పు కోసం ఇప్పటికీ ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు ఈ తరుణంలో కేసీఆర్ ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేస్తారు నాయకులు ఎలాంటి ధైర్యం కల్పిస్తారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది